आलोचारी इच्छा नी को नी को उद्योग एवरी आरोग्यश्री कार्ड लेकर करोना वा रोग वा अपने पटक विजयवाड़े जगनमोहन रेडी 1000 रूपये दाड़ते 10 लक्षल करोना कारण गुंडा प्रसाद इला फ्री गुक बैठक वस्तु अदी मुख्यमंत्री अंत यह चेतगार मुख्यमंत्री अंकने देवड़ चूस बिड गुन असमर्थुड़ केसीआर मुख्यमंत्री मन बिड गेल एंपी इन पापा मोसा गेलो सोनिया गारोनी को सोनिया गार पिल चचिपोत पदवी मंत्रि पदवी राजीनामा चेसी इलाक मोसगा दलित मुख्यमंत्री चेस्ता प्रति दलित 3 एकराल भूमि प्रति इंटो उद्योग डबल बेड्रूम इंटर कांग्रेस इंटे डबा इंटर नीन गड्ढ इन डबल बेड्रूम उ अभी बिड पड़क पड़कु डैन हाल्ड किचन उपी मोसम से अला 100 रकाल बेहे बता मूर्खुड़ प्रपंच राजकीय नायक इन मोसा लक्ष कोूपय आस्ति तेलंगाणा बजेट एंतो केसीआर कुटुंबं बजेट अंतरते नम्बर नीर आधारता पार्लमेंट मत बैठप इला 3000 रूपये निरुद्योग प्रति इतना प्रचार मिनिस्टर सूर्यापेट इपड़ी सग ऊर्जा आ सूर्यापेट टाउन मूसी मूसी नीर ता टैंकल नीलू वाटर टैंक 1000 रूपये आ मुरगार नरव सूर्यापेट नगर के अभिवृद्धि परगन पेटिस्ट मुखार की सूर्यापेट के दिखने मिनीस्टर मंच नील दिखने सूर्यापेट पटमन 200 डबल बेड्रूम इंड कटले इकड़ टीआरएस अधिकार इंड कटले आये मुखान कट इक परगन पेटिस्ट आखर के 60 ఏళ్ళు मन पेटा गेटाई डूप्लीकेट गेट मूसीपेस्ते अंदर 10 కోట్ల రూపాయలు लंचा आ मूसी गेट आये ब्रोकर गंट्राक्ट इस्ते आ 10 కోట్ల రూపాయలు कमीशन को मूसी गेट कमारे इला जिला मंत्री जगदीश्वर रेड्डी आज पेर चेपाले सिग्गुचे मन को आखिरी गुड़ दुप्त अंकने पल रविंदर चपना ముత్యాలమ్మ సాక్షిగా ఎన్నికలప్పుడు గుళ్ళు కట్టలేరు ఎన్నిక లేనప్పుడు మీకు అక్కడ ఉన్న ఒడ్డరా పెద్దలందరికీ తెలుసు పానగల్ల మీరు అడగండి నల్గొండ రామారావు అడగండి 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నీతి నిజాయితీగా ఎవరు ఆపదలో సాపదలో ఉన్నా అర్ధరాత్రి అపరాత్రి నా ఇంటికి వచ్చినా ఏ కష్టం ఉన్నా అని చెప్పి ఎంతో మంది పిల్లల్ని చదివించి హాస్పిటల్లో రోగాలు బాగుచేసి ప్రజా సేవకు అడిగారు పదవులు ముఖ్యం కాదు మంత్రి పదవి ఇయాల కేసీఆర్ ఇప్పటికారు నా చెప్పుతో సమానం అంటున్నాడు నేను అప్పుడే నా 3 ఏళ్ళ మంత్రి పదవి చెప్పుతో సమానంగా తీసుకోవాలి అందుకనే మీ అందరికి మాటిస్తున్నా ప్రభుత్వ సలహాలో కానీ అగ్రికల్చర్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఉటావుటిగా ఏర్పాటు చేపిస్తే ఇవాళ కేటపల్లి కట్టలు అన్ని లారీలు జిల్లా మొత్తం యావత్ తెలంగాణ వెంకరెడ్డి గారు మార్కెట్ల 6 గంటలు పనికురలగనే ఒక భయం పట్టుకుంది ఇయాల అది రైతులంటే ప్రేమ ఉండాలి ప్రజలంటే ప్రేమ ఉండాలి ఎంతసేపు ఎలక్షన్లు వారి కొనాలి వీధి కొనాలి వీరు కొనాలి వారి కొనాలి ఇది అన్యాయం జరుగుతుంది అలాగే దాంతో పాటు ఇప్పుడే మన ఒడ్డల గన్నాగర్ ఆ బ్లాస్టింగ్ చేస్తుంటే కళ్ళు వేరే అని చెప్పి ఇంతకుముందు ఆ ఇంటి దగ్గర కలిసిండు వారి కూడా మా ప్రతి ఫౌండేషన్ తరపున ఆ అమ్మాయి పేరు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేపించి సప్లై కొట్టాలి పనిచేసే కాదు లింగేరి పెట్టే ఎలక్షన్లు పెడితే అసోంటోళ్లకు 1 లక్ష మందికి సాయం చేస్తుంటుంది లింగేరి 3 సార్లు ఎమ్మెల్యే పెట్టే కరెంట్ పెడితే అసోంటోళ్లకు 1 లక్ష మందికి సాయం చేస్తుంటుంది మా కర్మరా బాబు ఇక అంగేరి మళ్ళీ రోజు టికెట్ ఇప్పించాం ఈ ఇప్పుడు సార్ ఇప్పుడు దైదరాజు కస్టమర్ కౌన్సిల్ గెలిచి మంచిగా పనిచేస్తే ఆ ఉన్న మంచోళ్ళ దాంట్లో గట్టారు చూసి మా నాయకులందరినీ అడిగి మంచోళ్ళు టికెట్ ఇప్పిస్తాం కానీ నేను ఈసారి మోసాల టికెట్ ఇప్పించాం ఈసారి తప్పు చేస్తే ఉడియం అందరు దేవుని దగ్గర ప్రమాణం చేపిస్తాం ప్రమాణం చేపించి మీ అందరు నాయకులను అడిగి ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకి ఇస్తాం తప్ప
బుద్ధి తక్కువ గురించి మేము అప్పలపాలేదు ఆయన నాయన ఇది 200 లక్షల మందికి సాయం చేస్తుంటుంది వాళ్ళు ఇవాళ మా ఛానల్ని కొంత ఆడరు ఇంత ధైర్యమా రెండేళ్ల పార్టీ అమ్మరు రావాలంటే ఒక్క నోరు తెరవలేదు గౌరవంగా ఉందా ఇవాళ నువ్వు దొంగ బంగారం అమ్ముకుంటూ తీసుకొచ్చి మాంతో పెట్టుబడి పెట్టిస్తావా మా దుకాణం నడుస్తావు రేపు పొద్దున ఎందుకంటే ఇంకొక ఢిల్లీకి రాదురే మా దుకాణం షాప్ నడుస్తావా ఇలా పార్లమెంట్ సభ్యులు ఉంటే ఆయన షాప్ ఉంటారా అది అమ్మేదంటే దొంగ బంగారం బ్లాక్ మనీ రేపు ఒక్క లెటర్ రాస్తాను షాప్ ఉంచబడుతుంది నేను బెదిరియా తప్పు చేయా కొట్ట మీ ఓన్ కూడా మోసం చేయా గుడిగా దొంగ బంగారం అమ్మి ఆ పైసలు పెట్టి మా కౌంటర్ ఉన్న వాళ్ళు కూడా క్షమిస్తా తప్ప ఇక్కడ ఎమ్మెల్యేని జగదీష్ రెడ్డి మాత్రం క్షమించే ముచ్చటే లేదని చెప్పి మీ అందరూ రెండు చేతులు చేసి అలంకరించు ఆయన ఇప్పుడు పెద్ద మనిషికి మా సుఖేందర్ రెడ్డికి 50 కోట్లు ఈ లంగలు ఎంతగా చేయొద్దంటే సిగ్గులంగా కొడుకులు క్యాండిడేట్లు లేక మా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే దొంగ బంగారం ముఖంతో 25 లక్షలు ఇప్పించి బీఫామ్ ఇప్పించాలంటే విడ్డా చేపిస్తుంది సిగ్గుండాలి మీరు మనుషులేరా అర మీరేనా మీరు మనిషి ముక్క ముట్టిందా అరే మంత్రి గారు బుద్ధులారా మంత్రి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తున్నాడు కనుగొకొస్తావు ఎటు కూడా పేదోడని చెప్పి 20 లక్షలు ఆశ చూపిస్తావు నా కొడుకు రేపు గవర్నమెంట్ రాని మీరు దోసుకున్నారంటే తొక్కి తొక్కి లోపలపడేస్తుంది ఇక్కడ ఉన్న కొంత రాగులు భువనంకరెడ్డి ఊసయ్య ఎల్లయ్యున్నాడు అందరూ పోనీ అమ్మాయి టికెట్ లేదా అని చెప్తే టికెట్ లేదా అని చెప్పి నీ నార్కడపల్లి చేసి మిరియాలు కూడా పోతుంటే నా కారు గడ్డం పడుతున్నాను ఇద్దరు మీరు పేరేదిరా నువ్వు చచ్చిపోతావు మీరు భువనంకరే నువ్వు చచ్చిపోతావు సావుడు కర్మ అని అంత అలంగా టికెట్ ఇప్పించిన మనకి ఇట్లా ఏం చేస్తారా మీరు మీ పాపంతో ఉంటే నా పాపం తగిలింది ఇక 2 నెలలు భరించరు 2 నెలలు భరించరు తర్వాత 1000 ఓట్ల కంటే ఎక్కువ వస్తే నా పేరు కాదు వెంకటరెడ్డి చెప్తారా కేసీఆర్ కేటీఆర్ దగ్గర్రా నగరకల్ కాంటేజ్ లో నీ టీఆర్ఎస్ గుర్తు మీద పేరు చేసి అభ్యర్థికి 1000 ఓట్లు కూడా రాకుండా 24 గంటలు ఇక్కడే పనిచేస్తా ఎందుకంటే వారం రోజులకెళ్ళి 100 బస్తాల ధాన్యం ఉంటే 100 బస్తాల ధాన్యం అగ్రికల్చర్ మార్కెట్ లో ఉంటది దగ్గరకల్లా కొప్పూరులో 5 లక్షలు ఉంటది కట్టంగూరులో 5 లక్షల బస్తాలు ఉంటాయి దాని గురించి పట్టించుకోరు ఇక కుల సంఘాలంట వానింటికంట వీరింటికంట మంత్రి ఎమ్మెల్యే కలిసి బుద్ధులు అవరా మీకేమన్నా అది ఒకరిలో పోటీసుకుంటారు ఒకరు మనకుంటా మన నింపోకుండా ఒక 50ల అమ్మాయి ఏం పేరు సబ్నా కవిత సబ్నా చిన్న చిన్న పిల్లలు సార్ 20 రోజులు అయింది వచ్చి మా ముసలాం చూడరా సార్ అని చెప్పి ఏడ్చుంది 6 గంటలు తినకుండా కూర్చున్నా చీఫ్ సెక్రటరీతో మాట్లాడిపించిన 100 బస్తాలకు దగ్గర దగ్గర పడేయ్యారా రోజు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.